Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మరి దేవుని వాక్యంలో మనం వెళ్దాం, చూద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథములో 398వ పేజీ నంబర్. పాత నిబంధన బైబిల్లో 398వ పేజీ నంబర్. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మేలు కలుగ చేటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక్కసారి మీ కొరకు నేను చదువుతున్నాను. మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు కొందరికి, ఆయనను ఆశ్రయించు ఒక్కలకి, వారందరికీ. ఎంతమంది అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరికీ మా దేవుని హస్తము తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఎంతమందికి దేవుని హస్తము తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు ఈ రాత్రి? ఈ రాత్రి వచ్చిన మీతో ప్రభు మాట్లాడుతున్న ఎంతమంది దేవుని హస్తము తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. కాబట్టి చెయ్యి పైకెత్తి ఈ మాట చెప్దామా? మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ నా దేవుని హస్తము తోడై ఉండునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో. హల్లెలూయా. నేను నీకు తోడుగా వస్తా అంటారు మనుషులు, కానీ ఆపత్కాలాల్లో ఆ చెయ్యి ఏమైపోద్దంటే ఏమైపోద్ది? హ్యాండ్ ఇచ్చేస్తారు. ఎప్పుడు ఆ హస్తం హ్యాండ్ అయిపోద్ది. సదాకాలం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీలు అంటారు యెహోవారే, దేవుడు మనల్ని మర్చిపోయాడు రా, ఎప్పుడో దేవుడు మనల్ని మర్చిపోయాడు రా, దేవుడు మర్చిపోతే ఎందుకు వస్తే మనకి కష్టాలు, దేవుడు మర్చిపోతే ఎందుకు వస్తే మనకి బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు అని అనుకుంటారంట దేవుని బిడ్డలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలా. చూడు, నా అరచేతుల్లో తల్లి తన బిడ్డనైనా మర్చిపోదేమో కానీ నేను నేను ఎప్పుడు మర్చిపోను. చూడు, నా అరచేతుల్లో ఎప్పుడు నేను చెక్కుకుని ఉన్నా, నా నీ ప్రాకారములు ఎల్లప్పుడూ. ఎంత ధన్యులమండి ఆయన, అసలు ఆయన లాంటి దేవుడిని కలిగి ఉండుటయే ఎంత అదృష్టమండి. హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మర్చిపోద్దా? మర్చిపోరు. కానీ ఒకవేళ అంతగా ప్రేమించే తల్లైనా మర్చిపోద్దు, కానీ నేను నేను ఎప్పుడు మర్చిపోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని హస్తము మనందరికీ దేవుడు తోడై ఉండునుగాక. కాబట్టి దేవుని హస్తము మేలు కలుగ చేయటకి, ఈరోజు నా రెఫరెన్స్, నా మూల వాక్యం, మేలు కలుగ చేయటకై నా దేవుని హస్తము మనకు తోడై ఉండునుగాక. అవునవునా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట, మేలు కలుగ చేయటకై
నా దేవుని హస్తము మనకి తోడై ఉండునుగాక. ఏ మేలు జరిగింది? అసలు దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే అసలు ఏ మేలు జరిగింది? చూద్దాం, నిర్గమకాండం 7వ అధ్యాయము చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి, ఎలాంటి మేలు జరిగింది, ఎలాంటి కార్యాలు జరుగుతాయి దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే. నిర్గమకాండం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు. ఆమేన్. చూద్దాం, నేను దేవుని వాక్యం లోతుల్లోకి మనం వెళ్తున్నాను. మొదటి మాట, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనకి ఎలాంటి మేలులు జరుగుతాయో ఫస్ట్ పాయింట్లో నేను మీకు రిఫరెన్స్ చెప్పాను. దాదాపు ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఈజిప్టు దేశానికి వచ్చారంటే 430 సంవత్సరాలు. ఫరో బానిసగా 430 సంవత్సరాలు ఈజిప్టు దేశంలో బానిసగా బ్రతుకుతున్నారండి. ఎన్ని సంవత్సరాలు? వారి సొంత దేశాన్ని విడిచిపెట్టి బానిసగా ఫరో తీసుకొచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడండి. వెట్టి చాకరీ. ఎలాంటి చాకరీ అంటే మట్టి తొక్కిస్తూ, ఇటుకలు తయారు చేస్తూ, సమాధులు కట్టిస్తూ, అబ్బో ఆ దేశాన్ని మరి ప్రాకారాలు కట్టిస్తున్నాడండి ఈ ఫరో అనబడిన ఈ రాజు. ఇజ్రాయెల్ దేవుని బిడలు అనబడిన వారు వారి సొంత దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చి దాదాపు 430 సంవత్సరాలండి. ఈ 430 సంవత్సరాల్లో పిల్లలు పుడతానే ఉన్నారు, కానీ పుట్టినా ఏమాత్రం వారికి ప్రయోజనం లేదు, ఏమాత్రం వారికి మంచి రోజులు లేవు. పుట్టినా సరే మేము ఉండాల్సింది బానిసలోనేగా, పుట్టినా మేము ఉండాల్సింది ఫరో కిందే కదా, మేమంటూ మంచి రోజులు చూడం కదా, మేమంటూ మాకు గొప్ప కార్యాలు మేము చూడలేం కదా అంటూ ఎవరికి వారు కృంగిపోయారండి. అలాంటి పరిస్థితిలో దేవుడు మోషేని ఎన్నుకొని, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి రాజు అవుదామని నీ ఆలోచన, కానీ నా ఉన్నతమైన సంకల్పం ఏంటో తెలుసా, నిన్ను నా ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి తోడుకొని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసా, పాలు తేను ప్రవీణ దేశానికి తీసుకెళ్లాలని నిన్నే ఒక నాయకుడిగా నిలబెట్టబోతున్నా, నిన్ను ఒక సాధనంగా నిలబెట్టబోతున్నా, నువ్వు వెళ్ళు ఫరో ముందుకు వెళ్ళి ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేయి అన్నాడు. ఇప్పుడు దేవుడు ఈ సబ్జెక్ట్ అంతా చాలా ప్రొలాంగ్ చేసి చెప్పాలి, కానీ సమయం లేదు కాబట్టి మరి క్లుప్తంగా చెప్తున్నారు. ఇప్పుడు మోషే వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మరి ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఇజ్రాయేల్ని నువ్వు వదిలేయాలి, ఇజ్రాయేల్ని నువ్వు విడిపించాలి, దేవుడు ఆజ్ఞమన్నాడు, నీతో చెప్పమన్నాడు. అంటే ఫరో ఏమన్నా తెలుసా, అసలు నువ్వెవడరా చెప్తాకి, అసలు నీ దేవుడు ఎవడరా అన్నాడు. నా దేవుని పేరు యెహోవా అని చెప్పాడండి. ఎవడో యెహోవా, నాకు యెహోవా అంటే ఎవడో తెలియదు అన్నాడండి. అంత పొగర సమాధానం. ఎవరంటే ఈ ఫరో, ఎవడ్రా యెహోవా, అసలు యెహోవాకి నాకు సంబంధం లేదు, నువ్వెవరో నా తెలియదు, పో బయటికి అంది తోలేశాడండి. పూచి తీసుకుని 10 తెగుళ్ళు పంపించాడండి. 10 తెగుళ్ళు పంపించినా ఒక్కొక్క తెగులు వస్తుంది, అమ్మో దండం పెడుతున్నాడు మళ్ళీ శరామాములు అయిపోతుంది. ఒక్కొక్క తెగులు పంపిస్తున్నాడు మళ్ళీ కాలు కిందకు వచ్చేస్తున్నాడు, దండం పెట్టి ప్రార్థన చేయించుకుంటున్నాడు మోషేతో, మరలా యాదామావులే, ఎవడా యెహోవా అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మోషే, నువ్వు కాదు కానీ నేను పూచి తీసుకోబోతున్నా, నా బిడలను నేను విడిపించబోతున్నా అంటూ దేవుడు ఏం చేశాడు తెలుసా, 7వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అక్కడ నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే. ఎవరి మధ్య నుండి? ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, దేవుని హస్తము మనకు తోడుగా వస్తే బానిసలో నుండి నిన్ను బయట పెడతాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఐగుప్తు నుండి నిన్ను బయట పెడతాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసలో వాళ్ళు? 430 ఏండ్లు బానిసలు ఉన్నారండి. కానీ దేవుని హస్తం ఏం చేసిందో తెలుసా, ఆ హస్తం అలా చాపాడు ఆయన. దేవుని హస్తము చాపగా ఎక్కడి నుండి ఎక్కడ బయట పెట్టాడు తెలుసా, బానిస బ్రతుకైన ఐగుప్తులో నుండి ఆయన బయటికి తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బానిసలో నుండి దేవుని హస్తం మొదటిగా మాట్లాడుతుంది, నీ బానిసలో నుండి నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆ బానిసలోనే ఉంటావు, ఎన్ని సంవత్సరాలు దానిలో నువ్వు మరి పడిపోయి మునిగిపోయి ఇంకంతే నా జీవితం అనుకుంటున్నావు, దేవుడు దాని నుండి నిన్ను బయట పెట్టబోతున్నాడు. దాని నుండి విడుదల నీకు త్వరలో రాబోతుంది, విడుదల త్వరలో నీకు రాబోతుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మొదటి మాట, దేవుని హస్తం మనకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా, నీ ఉన్న ఊబిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు త్వరలో. ఏ ఊబది? జిగటగల దొంగ ఊబి. అది చూస్తాకి బాగానే ఉంటుంది కానీ దిగిన తర్వాత తెలిసిద్ది అంతకంతకు
అంతకంతకు లోపలికి తీసుకెళ్ళిపోద్ది. అదే చివరి ఆఖరికి నిన్ను ఏం చేస్తుందంట ఊబి, నువ్వు చివరి ఆఖరికి నిన్ను సర్వనాశనం చేస్తుంది ఆ ఊబి. ఈరోజు అలాంటి ఊబిలో పడి ఉన్న నిన్ను అంటున్నాడు ఆయన, నిన్ను బయట పెడతానంటున్నాడు ఆయన, నిన్ను బయట పెడతానంటున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేని నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారు? దేని నుండి విడుదల? అప్పుల నుండి విడుదల కావాలా? చెప్పాలి చెప్పాలి. భర్త టార్చర్ పెట్టేస్తున్నాడండి, నీ భర్తను కూడా దేవుడు మార్చబోతున్నాడు. పిల్లలు టార్చర్ పెట్టేస్తున్నారండి, నీ పిల్లలను కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ప్రతి బంధకాల నుండి దేవుడు నీకు విడుదల రప్పించబోతున్నాడు. నా ప్రజలను విడుదల త్వరలో నేను ఇవ్వబోతున్నాను. కొట్టుబిగరగా చెప్పట్లు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటి మాట, నా దేవుని హస్తం ఎలాంటి మేలు చేస్తో తెలుసా? నిన్ను విడిపిస్తుంది. నా హే దేవుని హస్తం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆ చేతుల్లో నుండి ఏం చేస్తుంది? ఈరోజు ఇజ్రాయేలీల ఐగుప్తు ఆ ఫరో చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలీని విడిపించాడు. కానీ దేవుని హస్తం అలా పట్టుకుంటే అది నిన్ను ఎంత లోపలికి తీసుకెళ్ళినా అంత పైకి తీసుకొస్తుంది ఆ హస్తం. హల్లెలూయా. మనం స్టార్టింగ్ చదువుకున్నాంగా, మేలు కలుగ చేయటకై మా దేవుని హస్తము మాకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఆ దేవుని హస్తము మొదటి మాట నీతో ఏం సెలవిస్తుంది తెలుసా? నిన్ను విడుదల నీకు త్వరలో ఉంది, నిన్ను విడిపిస్తా. ఏమంటే నా దేవుడు విడిపించలేనిది అంటూ ఏదైనా ఉందా? చెయ్యలేనిది అంటూ ఏదైనా ఉందా? ఇది కష్టమండి అని మనుషులు అంటారు, కానీ నా దేవునికి అసాధ్యం అంటూ ఏది? ఏదైనా మనుషులకు అది అసాధ్యము, కానీ నాకు సమస్తము. ఈరోజు నా దేవుడు నీకు అసాధ్యం అవ్వచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు నిన్ను విడిపిస్తాను అక్కడ నుండి. నా దేవుని హస్తం త్వరలో దాని నుండి నన్ను బయట పెట్టబోతుంది, దానిలో నుండి నన్ను విడిపించబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇప్పుడు మీ పక్కన వాళ్ళతో చెప్పారు, రేపొద్దున్న ఇక్కడ స్టేజ్ మీద నిలబడి చెప్పబోతున్నారు. మీరు మీ పక్కన వాళ్ళతో ఏదైతే విశ్వాసంతో చెప్పారో స్టేజ్ మీద నిలబడి ఆ రోజు విశ్వాసంతో నా పక్కనున్న సిస్టర్కి చెప్పానండి, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నానండి, అట్టి విడుదల నేను పొందానండి అని మీరు చెప్పబోతున్నారు. ఫిట్ బిగ్గరగా చెప్పట్లు హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని హస్తము మొదటగా ఏమంటున్నాడంటే విడిపిస్తాను, ఆ కట్ల నుండి విడిపిస్తాను. 40వ కీర్తన అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేప నా అడుగులను స్థిరపరిచాను, నాకు ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాను. హల్లెలూయా. విడుదల పొందాలని ఆశపడుతున్నారా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము చూడండి ఒక్కసారి. 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయెను. హల్లెలూయా. ఇది మీకు అర్థం అవ్వాలంటే రెండు మాటలు చెప్తా. కర్మేలు పర్వతం మీద ఒక ఛాలెంజ్ జరిగిందండి. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, ఏలి అంటాడు ఎంతకాలం రా, ఆ దేవుణ్ణి రెండు పడవల మీద కాలేస్తూ ఎంతకాలం చేస్తారు? ఆకాశం నుండి మంచు దిగట్లేదు, పంటలు పండట్లేదు, ఆకాశం నుండి వర్షం పడి దాదాపు కొన్ని సంవత్సరాలైంది, 3.5 సంవత్సరాలైంది అప్పటికి ఆకాశం నుండి మంచు కురిసి పంటలు పండేవి, ఆకాశము నుండి మరి మంచు ఆకాశముల నుండి వర్షము కురిసి పంటలు పండుతాయి, అవునా కాదండి? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో ఆ పంటలు పండి దాదాపు 3.5 సంవత్సరాలైందండి. 3.5 సంవత్సరాల నుండి కరువులో ఉన్నారు ఇజ్రాయేలీలంతా, ఆ దేశం మొత్తం కరువులోనే ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రతినిధిగా ఏలియా వెళ్ళి, ఎంతకాలం ఈ కరువు, ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంతకాలంలో ఉంటారు ఈ కరువులో? ఈరోజు మీతో అంటున్నాడు దేవుడు, ఎంతకాలంలో ఉంటారు ఈ కరువులో? ఇంకా ఉంటారా? కరువు కావాలి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నారండి ఆ కరువు 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 కరువు. ఈరోజు మీరు 2 సంవత్సరాల నుండి ఉన్నాను, కొంతమంది 4 రోజుల నుండి ఉంది ఆ కరువు ఇంట్లో, కొంతమంది కొన్ని నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొంతమంది కొన్ని కొన్ని రోజుల నుండి ఇళ్లలో కొంత కరువును అనుభవిస్తున్నారు. దేవుడు అలాంటి ఒక దైవజనుడిని ఏర్పరచుకొని ఒక దేశానికి ప్రకటన చేస్తున్నాడు. ఎంతకాలం రా, రెండు పడవల మీద కాలేస్తారు, ఎంతకాలం ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి మరి ఆశ్రయిస్తారు? యెహోవా దేవుడు అసలు నే సేవించే దేవుడు నిజమైన దేవుడా, మీరు సేవించే దేవుడు నిజమైన దేవుడా, తేల్చుకున్నారు రండి అంటూ ప్రకటన చేశారండి. ప్రకటన చేస్తే అక్కడ కొంతమంది పంతులు వచ్చారు. ఆ ఏ దేవతలకి సంబంధించిన పంతులు అంటే, వాళ్ళు
మరి బయలు దేవతా ప్రవక్తలకి సంబంధించిన వారు కొంతమంది అయితే, అషేరాదేవి ప్రవక్తలు మరి కొంతమంది ఉన్నారు. మొత్తం కలిపి కంప్లీట్ ఫిగర్ ఎంత అంటే 950 మంది ఉన్నారు. 850 మంది పంతుల్లో ఉన్నారు. అంటే బైబిల్లో ప్రవక్తలు అని ఉంది, కానీ ప్రవక్తలు అంటే నథింగ్ బట్ పంతుల్లో అని పిలుస్తారు హిందూ సాంప్రదాయ ప్రకారం. మన క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం దైవజనులు అని పిలుస్తారు, హిందూ సాంప్రదాయ ప్రకారం పంతుల్లో అని పిలుస్తారు. అలాగా 850 మంది, ఎనిమిది వందల యాభై మంది పంతులు ఆ ఛాలెంజ్ విసిరి ఓకే చూసుకుందాం, మీ దేవుడు నిజమైన దేవుడా, మా దేవుడు నిజమైన దేవుడు అంటూ 850 మంది ఒకవైపు, ఒక్క ఏలియా ఒకవైపు అండి. ఈ మాటలన్నీ మీరు నా సొంత మాటలు కాదు, ఇళ్ళకి ముందర చదువుకోండి. అక్కడ ఈ మాటలన్నీ మరి 17వ అధ్యాయం మీరు అక్కడ మరి మీరు అందరూ మరి మీరు చదువుకోవచ్చు. మరి అవన్నీ చూపిస్తుందాకే నాకు సమయం లేదు, కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, మీరు కొద్ది నిమిషాలు వినండి. అలాంటి ఛాలెంజ్లో కర్మేలు పర్వతం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా, అరే మీరు బలిపీఠం కట్టండి, ఇప్పుడు ఒక కందకం తవ్విచ్చండి, ఆ కందకంలో నీళ్లు పోసి మరి బలిపీఠం కట్టి నిప్పంటించకూడదు, మీ చేత్తో నిప్పంటించకూడదు. మీరు ప్రార్థన చేస్తుండగా ఆకాశము నుండి మరి ఆ అగ్ని దిగి ఆ కట్టెలను అక్కడ ఉన్న ఆ నీళ్ళన్నిటినీ బొగ్గు చేసేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తానన్నాడు. ఇది ఛాలెంజ్, పొద్దు నుండి సాయంత్రం వరకు ఇది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు ఆ ఓకేలో మొదట ఈ 850 మంది స్టార్ట్ చేశారండి. కందకం తవ్వారు, చుట్టూరు నీళ్లు పోశారు, బలిపీఠం కట్టారు. ఇప్పుడు వారంతా ప్రార్థన చేస్తున్నారు, దిగిరా అంటూ పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారో దేవతలకి దాన్ని ఏమంటారు, ఇప్పుడు చైన్లతో కొట్టుకుంటారు చూసారా, చైన్లతో కొట్టుకుని మరి బెత్తాలతో కొట్టుకుని రక్తాలు కారిపోతున్నాయి. కానీ ఈ 850 మంది ఒక్కొక్కరు సొక్కిపోతున్నారు, కానీ పైనుంచి అగ్ని మాత్రం దిగట్లేదు. ఏలియా మళ్ళీ ఏమన్నాడు, మీ దేవుడు ఏమన్నా పక్కూరు వెళ్ళిపోయాడు చూడు ఒకసారి, ఇంకొద్ది బిగ్గరగా కేకలేండి. చూడండి అక్కడ ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిందండి ఈ సన్నివేశాలన్నీ, బిగ్గరగా కేకలేండి పక్కూరు ఏమైనా వెళ్ళిపోయాడేమో అని చెప్తే ఇంకా వాళ్ళు బిగ్గరగా కేకలేస్తూ రక్తాలు కార్చుకుంటూ సాయంత్రానికి సొక్కిపోయి పడిపోయారండి. ఇప్పుడు మీ వల్ల కాలేదు కదా, నేను చేస్తానన్నాడు ఏలియా అన్నాడు. ఒక్కడు యెహోవా వైపు ఏలియా అన్నాడు నేను చేస్తానన్నాడు. వాటన్నిటినీ ప్రక్కకి మరి తోసేసి ఇప్పుడు కందకం ఒకటి తవ్వాడు. ఆ కందకంలో 10 తొట్లు నీళ్లు పోసాడండి. వాళ్ళు 2-3 తొట్లనే పోసాడు, కానీ వీళ్ళు ఈయన 10 తొట్లు నీళ్లు పోసాడు, బలిపీఠం కట్టాడు. ఇప్పుడు చేతులు పైకెత్తి, ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోయా, అయ్యా నీ అగ్నిని దింపయ్యా అంటూ ఏలియా అలా 2 మాటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం అగ్ని దిగింది, ఆ బలిపీఠాన్ని కాల్చింది, మొత్తం ఆ కందకం మొత్తం బుగ్గిబుగ్గి అయిపోయిందండి. హల్లెలూయా. ఇప్పుడు వారంతా ఆ కర్మేలు పర్వతం మీద ఒక కేకేస్తున్నారు. ఏంటి ఆ కేక తెలుసా, యెహోవా ఏ దేవుడు అని కేకలేయడం మొదలెట్టారు. ఒక మాట మీతో చెప్తాను, ఈ 850 మందిని ఈ పంతుల్ని ఎవరు తెలుసా పోషించేది, యెజెబెల్ రాణి. ఈ 850 మందికి యెజెబెల్ రాణి, ఆ దేశాన్ని పరిపాలన యెజెబెల్ రాణి పోషించేదండి. అంటే రెండు మాటలు చెప్తా వినండి. అహాబు అతను ఒక క్రిస్టియన్, యెజెబెల్ పక్క దేశపు పక్కూరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అంటే ఒక అన్యురాలు పెళ్లి చేసుకున్నాడు ఈ అహాబు రాజు. అహాబు ఎవరి వైపు అంటే యెహోవా దేవుని వైపు. ఈ యెజెబెల్ ఎవరి వైపు అంటే అన్యుని వైపు. సీక్రెట్గా 850 మంది పంతులని ప్రతిరోజు పోషించేదండి ఈ యెజెబెల్ రాణి. అహాబు రాజా నువ్వు త్వరగా వెళ్ళిపో, నేను ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేయబోతున్నా, యెహోవా దేవుని నామానికి మహిమొచ్చినట్లుగా మన దేశంలో 3.5 సంవత్సరాల నుండి వర్షం లేదు కదా, కొండ పోత వర్షం కురవబోతుంది, నేను ప్రార్థన చేయబోతున్నా, నువ్వు త్వరగా రథం వేసుకుని వెళ్ళిపో అని చెప్పాడండి అహాబరాజుకి. ఏం చేశాడండి అహాబరాజు, రథం ఎక్కాడు. గుర్రం వేరు, రథం వేరు. గుర్రం అంటే ఒకటే ఉంటుంది, రథం అంటే 2, 3, 4 ఉంటాయి. ఇప్పుడు అహాబరా ఆయన ఒక రాజు దేశానికి, ఎన్ని రథాలు ఉంటాయి, మ్యాక్సిమం 4 రథాలు. ఓకేనా 4 రథాలు కట్టి ఆ రథం మీద అహాబరాజు ఎక్కాడు. ఇప్పుడు ఏలియా కొంత ముసలాడు అయిపోయాడు, అప్పటికి కొంత ముసలాడు అయిపోయాడు. ఇప్పుడు అహాబరాజుతో అన్నాడు, ముసలవాడైన ఏలియా అన్నాడు, అహాబరాజా నువ్వు నీ రథం ఎక్కి వెళ్ళిపో నీ ఇంటికి, నేను యెహోవా దేవునికి ప్రార్థన చేస్తానా అని చెప్పి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం ఈరోజు మన వాక్యం, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా ఏం చేశాడు, ఏమంటే ఒక మాట,
ముసలివాడని ఏలియా అక్కడ రథం లేదు, గుర్రం లేదు, ఏమీ లేదు. మామూలుగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 4 గుర్రాలు కట్టిన ఈ రథం ముందెళ్తుందా? ముసలివాడైన ఏలియా ఖాళీ నడకతో వెళ్ళిన వాడు ముందెళ్తాడు? ఒక్కసారి చెప్పండి, ఎవరు ముందెళ్తారు? బండి మీద వెళ్ళేవాడు ముందెళ్తాడా, లేదంటే నడిచినవాడు ముందెళ్తాడు? చెప్పండి. ఇది మన భాష. అక్కడ రథం కలిగిన అహాబ రాజు ముందెళ్ళాలి, కానీ యెహోవా హస్తము ఏలియాని బలపరచగేమైందో తెలుసా? ఆ హస్తం ఎప్పుడైతే ఏలియాని బలపరిచిందో, ముసలివాడైన ఏలియా అహాబు రాజు కంటే ముందుగా వెళ్ళాడంట. అంటే దీంట్లో నుండి నేను మీతో ఏం చెప్పబోతున్నానంటే, ఒక వ్యక్తికి దేవుని హస్తం తోడుగా ఉంటే నీ బలహీన పరిస్థితిలో కూడా నిన్ను బలపరిచిద్ది ఆ హస్తం. హల్లెలూయా. అహాబు దేనికి సాదృశ్యం అంటే గొప్ప గొప్పోళ్ళకి సాదృశ్యం. ముసలివాడు అంటే నువ్వు బలహీనురాలు కావచ్చు, నువ్వు తక్కువవాడు కావచ్చు, నీకన్నా వాళ్ళందరూ బాగా ఎక్కువైపోవచ్చు. వాళ్ళు అంటున్నారు నిన్ను, నువ్వు నా రేంజ్కి రావటం కష్టం. నువ్వు నా రేంజ్కి రావాలంటే నువ్వు జీవితాంతం కష్టపడినా నువ్వు నా రేంజ్కి రావటం కష్టం అంటూ అంత రేంజ్కి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ముసలివాడు అయిన ఏలియావలే. ఈ ఏలి ఎవరికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. అహాబు రాజు ఎవరికి సాదృశ్యం అంటే అన్యులకు, చాలామంది నిన్ను ఎగతాళి చేస్తున్నారే, మేము ఈ రేంజ్లో ఉన్నాం, మేము మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు మేము ఈ స్థితిలో ఉన్నాం, నువ్వు మా స్థితిని అందుకోవాలంటే నువ్వు చాలా కష్టం అనేది దానికి సాదృశ్యం. ఇప్పుడు ప్రభువు అన్నాడు, యెహోవా హస్తము ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, యెహోవా హస్తము ఒక వ్యక్తిని బలపరుస్తే ఏమైందో తెలుసా? వాళ్ళంతగా వాళ్ళు నీతో అనొచ్చు ఏమనో తెలుసా, నువ్వు నా రేంజ్కి రావడం కష్టమని. ఒక వ్యక్తికి దేవునికి హస్తం తోడుగా ఉంటే అందరం ఎక్కిస్తుంది ఆ హస్తం, వారికంటే ఎక్కువైన స్థితి నీకు ఇవ్వబోతుంది. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మరొకసారి ఈ పాయింట్లు ఇంకో మాట చెప్తున్నా, నువ్వు బలహీనురాలు కావచ్చు కానీ నిన్ను ఒక రేంజ్లో కూర్చోబెట్టిది హస్తం. నువ్వు బలహీనురాలు కావచ్చు కానీ నిన్ను బలపరిచిది హస్తం. కొట్టండి మరొక్కసారి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి బైబిల్లో గిద్యోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో గిద్యోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను గిద్యోన్ అంటే ఏంటో తెలుసా? ఆయన పరాక్రమము గలవాడు. ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే, మిద్యానుల మీద యుద్ధానికి రెడీ అయ్యాడు. రెడీ అయిన సమయంలో మిద్యానీయుల సైన్యం చూచి, తన దగ్గర ఉన్న సైన్యం చూచి, తన దగ్గర సైన్యం సరిపోక గానుగుల చాటం దాక్కున్నాడండి గిద్యోన్. గానుగుల చాటం దాక్కుంటే ఇప్పుడు తనని బలపరిచింది దేవుని హస్తం. ఏమని తెలుసా? పరాక్రమము గల బలార్జుడా, లెగు, నేను నీకు తోడుగా ఉన్నా, కమాన్ గెటప్, నువ్వు యుద్ధానికి వెళ్ళాను అని చెప్పింది ఆ దేవుని హస్తం. 300 మందితో 300 కొండలు పట్టుకొని 300 మందితో ఇప్పుడు బయలుదేరాడండి గిద్యోన్ యుద్ధానికి. ఏమైందో తెలుసా? యెహోవా హస్తము గిద్యోన్ని బలపరచగా ఇప్పుడు తన దగ్గర ఉన్నవి కొండలే కావచ్చు, తన దగ్గర ఉన్న సైన్యం 300 కావచ్చు, కానీ గిద్యోనికి దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడు హల్లెలూయా. ఈరోజు నీకున్నది చాలా తక్కువ కావచ్చు, నీ దగ్గర ఉన్నది చాలా అల్పమైనవి కావచ్చు, కానీ నిన్ను నిలబెట్టుకొని మహా ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించడానికి రాత్రి ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు. రెండవ మాట, ఇది ఏ హస్తం అంటే బలపరిచే హస్తం. ఇది ఏ హస్తం? ఇది మొదటి మాట. ఏ హస్తం అది? మొదటి హస్తం విడిపించే హస్తం. రెండవది ఇది ఏ హస్తం తెలుసా? బలపరిచే హస్తం. ఈరోజు ఆ హస్తం నిన్ను బలపరచబోతుంది ఈ రాత్రి. ఈరోజు నువ్వు బలహీన సమయంలో, కృంగిపోయిన సమయంలో వచ్చావేమో, ఆ హస్తము నీతో అంటుంది, నిన్ను బలపరుస్తుంది ఆ హస్తం. అయం విత్యు, నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టబోతున్నాను, నేను నిన్ను బలపరుస్తున్నాను, నిన్ను ఒక రేంజ్లో నిన్ను కూర్చోబెట్టబోతున్నాను అంటుంది ఆ హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏ హస్తం ఇది? బలపరిచే హస్తం. మొదటిగా ఏ హస్తం అది? విడిపించే హస్తం. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, వెనకాల వాళ్ళకి చెప్పండి, నేను త్వరలో అలాంటి స్థాయిలో నన్ను తీసుకెళ్తుంది ఆ హస్తం. చెప్పండి ఒక్కసారి మీ పక్కనలతో, యెహోవా హస్తం ఈ రాత్రి నన్ను బలపరుస్తుంది, యెహోవా హస్తం ఈ రాత్రి నన్ను బలపరుస్తుంది, నేను ఆ స్థాయిని నేను చూడబోతున్నాను. నేను ముసలివాణ్ణి కావచ్చు, నేను బలహీనురాలను కావచ్చు, నా తరపు ఎవరు లేకపోవచ్చు, బలపరిచే హస్తము నాకుంది, నన్ను ఆయన బలపరిచింది ఈ రాత్రి, ఒక రేంజ్లో నన్ను కూర్చోబెట్టబోతుంది ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో హస్తానికి నేను వెళ్ళిపోతున్నా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఈరోజు నా మూలవాక్యం, మేలుకలుగా చేయటకై నా దేవుని హస్తము నాకు తోడయుండును గాక. మన మూలవాక్యం అది. దేవుని హస్తము ఎలాంటి మేలు జరిగిద్ది, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఎలాంటి మేలు మనకు జరిగిద్ది, అది నా వాక్యం. మూడో హస్తంలోనికి వెళ్తున్నాను. చూడండి 59వ అధ్యాయము 1వ వచనం.
రక్షింపనేర కుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. చాలండి, ఇది ఏ హస్తం అంటే కొరచ కాని హస్తం ఇది. ఏ హస్తం, ఏ హస్తం ఇది? కూర్చోవాళ్ళు చెప్పాలి, కూర్చున్నోళ్ళు చెప్పాలి. ఏ హస్తం ఇది? కొరచ కాని హస్తం. అన్నిటిలో సమృద్ధే, హల్లెలూయా. కొరచ కాని హస్తం ఈ రాత్రి నీకు తోడై ఉండునుగాక. కావాలా సమృద్ధి? కావాలా? ఎంతమందికి కావాలి? అయ్యా నీళ్లు కావాలయ్యా అని అడిగారండి ఇజ్రాయేలీలో. ఎవరు ఏమి అడిగారు? ఒకవేళ మీ అందరూ నన్ను నీళ్ళు అడిగారు అనుకోండి, ఇవ్వగలను. పక్కనే డొంక రోడ్లో క్యాన్స్ ఉంటాయి, టక టక క్యాన్లు తెప్పించి మీకు నీళ్ళు ఇవ్వగలను. ఎందుకంటే మీరు ఉన్నది కొంతమందే కాబట్టి. అక్కడ నీళ్ళు అడిగారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? 30 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మందికి నీళ్ళు కావాలంటే ఎన్ని క్యాన్లు కావాలి చెప్పండి, చెప్పండి, ఒకసారి చెప్పండి కూర్చున్న వాళ్ళు. ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ క్యాన్లు కావాలంటే ఒక 10 క్యాన్లు కరెక్ట్గా, ఒక 5 నుండి 10 క్యాన్లు తెచ్చేస్తే మీ అందరికీ సరిపడా ఇచ్చేయచ్చు. కానీ అక్కడ 30 లక్షల మంది ఉన్నారండి, మాకు నీళ్లు కావాలని అడిగారండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతం. దేవుని హస్తం ఎలాంటిది తెలుసా? ఒక్కొక్కరికి డ్రాప్ బై డ్రాప్ ఇచ్చాడు దేవుడు. మీ నాలుగు తడుపుకోండి అని చెప్పాడా? ఆహా, కర్రను ఎప్పుడైతే కొట్టారో సముద్రం అంతా సమృద్ధి వచ్చిందంట, నీళ్ళు వస్తానే ఉన్నాయంట, సముద్రం అంతా సమృద్ధి. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.